తర్నాక్ ముచ్చట్లకు స్వాగతం. పండగ అయిపోయే పొద్దెక్కే, ఇక కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు కూడా ఇచ్చుడు షురు చేసురు. కానీ మా హైపర్ పొల్ల యాడున్నదో, పండగని ఊయికిపోయిందో లేకపోతే కరోనా టీకా వేయించుకోలేక పోయిందో చూద్దాం పారి. ఓ పొల్లా, ఏడికి బయలుదేరినవే, మంచిగా సూట్ వేసుకొని జోరదారుగా ఏడుకో పోతున్నావు. వచ్చినవా, మాట్లాడిచ్చినవా అనుకున్నా. మంచి ఒక పని మీద బయటకు వస్తే గంట కొట్టిన పిల్లి లేక అడ్డం వచ్చినావు కదా. ఏం టైమింగ్ అనేది ఏమైందే? ఇప్పుడు నేనేమన్నా గట్ల కోపడుతున్నావు? ఏమన్నా అంటే చాలు, యాక్టింగ్ లో ఫస్ట్ ఉంటావు. నీకు ఆస్కార్ అవార్డు ఇప్పియాలి. నాకు ఆస్కార్ అవార్డు తర్వాత ఇప్పిద్దు, గానీ అసలు ముచ్చటేందో చెప్పు. ఆ ఏమున్నది, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్నాడు కదా, గాయన ఈ 20న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడట గదా, దానికోసం నన్ను రమ్మన్నాడు గనుకనే పోతున్నా. ఏంది, అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి నిన్ను రమ్మన్నాడా? ఎన్నాడు? గందుకేనే నిన్ను పూర్ కాంతమ్మా అనేది అన్ని తెలుసంటావు, గంత నోరు పెడతావు. నన్ను అమెరికాలో పిలిచిండ్రు. గాయన ప్రమాణ స్వీకారానికి మోడీ సారే పోతలేడు, నిన్నెందుకు రమ్మంటాడే? ఆ గాయన క్యాబినెట్ లో చాలా మందికి మన దేశ పోలకే మంత్రి పదవులు ఇస్తున్నారట, నాకు కూడా ఒక పదవి ఇస్తా అన్నాడు, గందుకనే పోతున్నా. నువ్వు గాడికి ఓవుడే ఎక్కువ అంటే మళ్ళీ నీకు పదవి కూడా నానే? ఏందే గిట్ల శాఖిస్తున్నావు? అంతేకాదు, మన ఇండియాకి అమెరికాకి దోస్తాను కూడా నువ్వే గట్టిగా చేయాలని నాతో చెప్పిండు. ఒకటి అడుగుతా చెప్పే, బైడెన్ సారు నీకు పదవి ఇచ్చినాక నువ్వు వాడు ఏం చేస్తావు చెప్పు. అది హైలీ సీక్రెట్, గసొంటి నీలాంటి వాళ్ళకి చెప్పొద్దు అన్నాడు. ఇక నేను పోతానా నువ్వు వెళ్ళకు. ఇంకా గమ్మత్ గమ్మత్ కథ నాకు ముచ్చట్లు మీకోసం పట్టుకొస్తా, గబ్బర్దాకా చూసుకుంటూనే ఉండరు మహా న్యూస్.